అంటే బెంగళూరులో జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించిందని చెప్పుకోవచ్చు. హై అలర్ట్ అంటే గత వారం రోజుల నుంచి కూడా పోలీసు అధికారులకు తనిఖీలు చేసిన భాగమని కూడా, ఇంకా నిన్న జరగడం ఘటనతో కూడా అంటే ఉగ్రవాదులు హైదరాబాద్ లో టార్గెట్ చేసుకున్న విషయం స్పష్టంగా కేంద్ర నిఘ వర్గాలు హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా భారత్ లో ఒబామా పర్యటనతో పాటు ఇటువంటి ఏవైతే జరుగుతుందో దానికి సందర్భంగా కూడా అంటే ఇతి పరిస్థితుల్లో మన భారత్ ను టార్గెట్ చేసి భారత్ లో బాంబు అంటే దాడులు చేస్తామని చెప్పేసి విచ్చుకుపడతామని చెప్పేసి ఉగ్రవాదులు చేస్తారని చెప్పేసి కూడా హెచ్చరించింది. దానికి కూడా నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు కూడా పోలీసులకు కూడా సమాచారం వాళ్ళు కూడా హెచ్చరించండి అలర్ట్ గా ఉండాలని చెప్పేసి నిఘా వర్గాలు కూడా హెచ్చరించండి. ఆయన తోడు కూడా హైదరాబాద్ లో హై అలర్ట్ కూడా ప్రకటించినప్పుడు నిన్న రాత్రి జరిగిన ఘటన కూడా దృష్టిలో పెట్టుకున్న నైట్ అంతా కూడా సీసీఎస్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు లోకల్ పోలీసులు అందరూ కూడా అక్కడ రైల్వే స్టేషన్లు ఇక్కడ బస్ స్టాండ్ కూడా అన్ని ముమ్మరంగా తనిఖీలు చేసుకోమని చెప్పారు. ఎవరైనా అనుమానితులు కనుక ఉంటే ప్రజలు కూడా సూచించడం ఏంటంటే ఎవరైనా అనుమానితులు కనుక ఉంటే కనుక పోలీసులకు 100కు సమాచారం అని చెప్పి పోలీసులు కూడా కోరుతున్నారు. అంటే ఈ హైదరాబాద్ లో మెయిన్ కీలకంగా ఉండేదంటే ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా అనుమానంగా ఎవరైతే తిరుగుతున్నారో అటువంటి వాడు కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. ఎవరైనా కనుక కొత్త వ్యక్తులు కనుక కూడా బస్సులు కానీ ఇక్కడ రోడ్ల పైన తిరుగుతున్న వ్యక్తులు కనుక అనుమానంగా ఉంటే పోలీసులకు సమాచారం అని చెప్పి కూడా పోలీసులు కోరుతున్నారు. కనుక నిన్న ముంబై ఇక్కడ బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి బెంగళూరు జరిగిన ఘటన కూడా ఒక సిమి సంస్థ చేసిందని కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సిమి సంస్థలు కూడా హైదరాబాద్ లో కొన్ని గతంలో కూడా అరెస్టులు కూడా జరిగినాయి. కనుక వాళ్ళ ఎవరైతే ఉన్న ఆకారణ సంస్థలు కూడా ఇక్కడ కూడా కొన్ని కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు కూడా పోలీసులు కూడా సమాచారం ఉంది. వారిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇది మొత్తం భారత్ లో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క డిసెంబర్31 నాడు ఏదో ఒక చోట దాడులు చేస్తామని చెప్పేసి కూడా ఉగ్రవాదులు హెచ్చరించిన నేపథ్యంలోనే ఇక్కడ ముంబైలో ఏదైతే ఉందో ముంబై హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇటువంటి మెయిన్ సిటీస్ ఏదైనా వీటినట్టు కూడా టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మన కేవలం నిన్న జరిగినటువంటి బెంగళూరు జరిగిన ఘటన కేవలం ఒక అక్కడ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఒక చిన్న ఈవెంట్ లాగా చిన్నగా ఇవ్వడం జరిగింది జలకు. ఈ జలకుతో పాటు అంటే పోలీసులు అటువైపు దృష్టి మళ్లించడంతో వేరే చోట్ల భారీ విధ్వంసానికి తెగబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు కూడా ముమ్మరంగా పోలీసులు ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్టు మొత్తం స్పష్టంగా సంతోషం. రైట్ దుర్గేష్.